మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ రోజు టెపిసోడ్లో విక్రాంత్ ముందు జరగబోయేది ఏంటో దాని గురించి ఆలోచించండి అనేటి ఏంటి ఆలోచించేది జీవం ప్రాణాలు తీసేది మా అక్కే అని అర్థమైపోయింది కదా అని సుమ్న అంటుంది స్వామి మీరేమీ మాట్లాడరేంటి చీమకు కూడా హాని తలపెట్టని నేను ఒకటి ప్రాణాలు ఎలా తీస్తాను ఏంటి స్వామి ఇదంతా కూడా అని నయని అంటుంది నైని జరిగేది ఏమిటంటే నీ బిడ్డ ఫలానా అని జీవం నోటి వెంట నిజం రాగానే జీవం నెత్త కక్కుకొని ప్రాణాలు వదిలేస్తారు జరిగేది ఇదేనని స్వామీజీ చెప్తారు శాపగ్రస్తుడని సంతాపం తెల్లపటమే మిగిలిందని డమ్మక్క అంటే నీకేమి చాలా సింపుల్ గా చెప్పేస్తావని దురంధర అంటోంది జీవం విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది కదా ఇక మిగిలింది ఆ గార్డీ పాప గాయత్రి పాప అని తిలోత్తమ అంటోంది నా మాట విని గాయత్రి పాపని గుడికి తీసుకువెళ్లకు లేకుంటే ప్రాణాలు పుట్టుక్కున పోతాయి పోతే ఆ విశాలాక్షి గారడి పిల్ల ప్రాణాలే పోతాయి పుట్టుక్కున అని వల్లభ అంటాడు లేదు అలా జరగకూడదు గాయత్రి పాపని తీసుకువెళ్తేనే ఆ వచ్చే ప్రమాదం ఏంటో నేను తెలుసుకోగలను అప్పుడు జీవమన్నని విశాలాక్షిని గాయత్రిని నేను కాపాడుకుంటాను అని అంటే ఆ అమ్మవారే దిగి వస్తుందని స్వామీజీ చెప్పారు కదా అని తిలోతమ అంటుంది ఆ అమ్మవారే వస్తే కాపాడమని నేను వేడుకుంటాను నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను కాపాడుకుంటాను అని నైని అంటోంది సరే ఆ అమ్మవారు నిన్ను కనకరిస్తుందేమో చూడాలి నైని అని తిలోత్తమ అంటే ఆ చివరికి మా అక్క పట్టుబట్టింది ఏం జరుగుతుందో చూడాలని సుమన అంటోంది తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటే మమ్మీ వాట్ నెక్స్ట్ అంటూ వల్లభా అక్కడికి వస్తారు రే వల్లభా అప్పుడే అలా అడుగుతున్నావేంటి అని తిలోత్తమ అంటే ఇందులో ఆలోచించాల్సింది అసలు ఏమీ లేదు మమ్మీ ఇప్పుడు జీవం ప్రాణాలు పోతాయి నైని మరదలు జైలుకు వెళ్తుంది మనకు ఇద్దరి శత్రువులు కదా నైనిమరుదలు ఇంకొకరు దేవి పెద్దమ్మ దేవి పెద్దమ్మ ఎలాగూ పసిపాపగా ఉంటుంది కాబట్టి మనల్ని ఏమీ చేయలేదు ఇక నైని మరుదలు జీవం చనిపోగానే జైలుకు వెళ్తుంది కాబట్టి మనం సేఫ్ మమ్మీ అని వల్లభ అంటాడు అప్పుడే గాయత్రి పాప బాల్ పట్టుకొని వచ్చి వీళ్ళ మాటల్ని వింటూ ఉంటుంది రే వల్లభా మనకి ఇంకొక శత్రువు కూడా ఉన్నారని తిలోతమా అంటే ఎవరు మమ్మీ నా తింగరి పెళ్ళామా అని వల్లభ అంటాడు తింగరి హాసిని ఏం చేస్తుంది వల్లబా అని అంటే మరి ఇంకెవరు మమ్మీ అని వల్లభ అంటాడు రే అదే జీవం అని తిలోతమ అంటుంది అయినా ఆ జీవంతో మనకేం శత్రుత్వం ఉంది ఇప్పుడు జీవం ప్రాణాలు ఎలాగూ పోతాయి అప్పుడు మనం సేఫే కదా అని వల్లభ అంటాడు అయినా కూడా దేవి జాడ గురించి జీవానికే తెలుసు కదా జీవం ఒకవేళ దేవి జాడ చెప్తే మనం చేస్తాము చెప్పకపోతే వాడు చేస్తాడు అని తిలోతమ అంటుంది ఇంతకీ నిజం చెప్పి చస్తాడా చెప్పక ముందు చస్తాడా మమ్మీ అని వల్లభ అంటే రే చెప్పకముందే మనం ప్రాణాలు తీసేయాలి అని తిలోతమ అంటుంది మమ్మీ మొక్కజొన్న పొత్తు తిన్నంత ఈజీగా చెప్తున్నావేంటి మర్డర్లంటే అంత తేలిక అని వల్లభ అంటాడు అయినా మమ్మీ జీవం ప్రాణాలు తీసేస్తే గాయత్రీదేవి పెద్దమ్మ జాడ మనకు కూడా తెలియకుండా అయిపోతుంది బంగారు పాతుని ప్రాణాలు తీసినట్లు అయిపోతుంది మమ్మీ మరి జాడ తెలుసుకోవడం ఎలా అని వల్లభ అంటే రే వల్లభ జీవం చనిపోతే గాయత్రీదేవి తిరిగి ఈ ఇంటికి రావడానికి వెయ్యి జన్మలైనా తిరిగి రాదురా ఎందుకంటే నిజం తెలిసిన జీవం ప్రాణాలు వదిలేసి ఉంటాడు చిన్నపిల్లగా ఉన్న గాయత్రీ దేవి ఎక్కడ ఉందని ఈ ఇంటికి వస్తుంది అని తిలోతమ అంటుంది అందుకే అని చెప్పబోతూ ఉంటే అప్పుడే గాయత్రి తో తిలోతమ తల పగలగొట్టేస్తుంది ఆ బాల్ కాస్త తిలోతమ కనతకు తగలడంతో అబ్బా అని అరుస్తూ ఉంటుంది మమ్మీ బాల్ వచ్చి పడింది మమ్మీ ఎవరు వేసింటారు అని చుట్టూ చూడడంతో అక్కడ గాయత్రి పాప ఉంటుంది మమ్మీ ఈ పిల్లన బాల్ విసిరింది ఇది తేలిగ్గా ఉన్న బాల్ కాబట్టి సరిపోయింది అదే క్రికెట్ బాల్ అయి ఉంటే మా మమ్మీ ముక్కు పగిలిపోయి ఉండేది అని వల్లభ అంటాడు ఇలా ఇవ్వు వల్లభా ఆ బాల్ అంటూ తిలోతమ ఆ బాల్ని తీసుకొని ఓ నువ్వా ఇక్కడికి వచ్చి బాల్తో ఆడుకుంటున్నావు సరే ఇదిగో తీసుకో తీసుకో అని తిలోతమ బాల్ ఇవ్వటంతో గాయత్రి పాప ఎడం చేత్తో బాలు తీసుకుంటుంది ఈ పిల్లే గాయత్రి దేవి అనుకొని మనము ఎన్ని పరీక్షలు పెట్టాము అని తిలోత్తమ అంటోంది నిన్ను దత్తత తీసుకున్న మీ అమ్మ జీవం ప్రాణాలు పోయిన తర్వాత సెంట్రల్ జైల్ కి వెళ్తుంది కదా అప్పుడు మనం ఇద్దరం ఆడుకుందాము బద్దాట వెళ్ళు వెళ్ళు అని తిలోత్తమ చెప్పటంతో గాయత్రి పాప అక్కడి నుంచి వెళ్తుంది తర్వాత నైని పేపర్లని రెడీ చేసుకుంటుంటే అప్పుడే విశాల్ అక్కడికి వస్తారు నైని ఏం చేస్తున్నావు అంటూ విశాల్ అడగడంతో జీవమన్న ప్రాణాలు నా వల్ల పోతాయంటే నాకు నమ్మాలని అనిపించట్లేదు అయినా కూడా గాయత్రి అమ్మగారి జాడ తెలిసిన వెంటనే జీవమన్న ప్రాణాలు పోకుండా నేను చూసుకుంటాను అని నైని అంటుంది అయినా కూడా గాయత్రి అమ్మగారి జాడ చెప్పిన వెంటనే గాయత్రి అమ్మగారు అవునా కాదా అని అందరూ సందేహిస్తారు కదా అవునని తేల్చి చెప్పటానికే నేను గాయత్రి అమ్మగారి హస్తరేఖలు జాత రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ హస్తరేఖలు చేతి ముద్రలను పాప చేతిరేఖలతో పోలిస్తే సరి తూలుతాయి కదా అప్పుడు ఒకటేనని చెప్పచ్చు కదా అని నైని అంటోంది నైని నీ ప్లాన్ బాగానే ఉంది అని విశాల్ పైకి మాత్రం చెప్తూ లోపల మాత్రం ఇప్పుడు గాయత్రి పాపే గాయత్రి దేవి అమ్మ అని నిజం తెలిస్తే అమ్మ గాయత్రి పాప ప్రాణాలు తీసేస్తుంది ఇప్పుడు నేను ఎలా కాపాడుకోవాలి నీకేమో నిజం తెలియాలని నువ్వు పట్టుపడుతున్నావు అని విశాల్ మనసులో అనుకుంటూ ఉంటాడు నైని రేపే కదా గుడికి వెళ్లేది సరే కానీ నేను వచ్చిన విషయమే మర్చిపోయాను నాకు ఇంక్ పిల్లర్ కావాలి అని విశాల్ అంటాడు సరే అక్కడ ఉంది చూడండి బాబుగారు అని నైని చెప్పటంతో విశాల్ అక్కడ వెతికి పిల్లర్ పిల్లర్ని తీసుకువస్తాడు నైని ఇది బ్లాక్ ఇంక్ నాకు వేరే ఇంక్ కావాలి ఒకసారి చూడు పట్టుకో దీన్ని అని కావాలనే దేవి హస్తరేఖలపై ఆ ఇంకు పోసేస్తాడు అయ్యో బాబుగారు ఏంటి బాబుగారు ఈ కాగితం హస్తరేఖలది నాశనం అయిపోయింది అని నైని బాధపడుతూ ఉంటుంది నేను నిన్ను బాటిల్ పట్టుకోమన్నాను అంతలోపలే నువ్వు కింద పడేసావు నైని చూడు ఇలా జరిగిందంటే కీడు జరుగుతుందేమోనని విశాల్ అంటాడు అలా మాట్లాడకండి బాబుగారు మనకంతా మంచి జరుగుతుందని నైని అంటుంది పాము సోఫాలో పడుకొని గొరకలు పెడుతూ ఉంటారు అప్పుడే హాస్యని చాప దిండు తీసుకొచ్చి డమ్మక్కకి సర్దుతూ వేస్తూ ఉంటుంది ఏంటి డమ్మక్క గదిలో పడుకోమంటే ఇక్కడ పడుకుంటున్నావు అని హాసిని అంటే పర్వాలేదు హాసిని అని డమ్మక్క అంటుంది అప్పుడే దురంధర అక్కడికి వచ్చి ఏమండి ఏమండి లేవండి అంటూ లేపుతూ ఉంటే ఎందుకే నన్ను లేపుతున్నావు అని పాము అరుస్తూ ఉంటాడు ఆ లేకపోతే లేపకుండా ఉంటారా ఏంటి ఏ అర్ధరాత్రో నిద్రలో నుంచి కిందపడి దొర్లుకుంటూ డమ్మక్క దగ్గరికి వెళ్ళిపోతే అని దురంధర అంటే నాకు యాభై ఏండ్లు వచ్చాయే పైబడ్డాయే ఇంకా నీ అనుమానాలు ఏంటి అని పాము అంటాడు మగాళ్ళకి ఎంత వయసు వచ్చినా ఓ కంట కనిపెడుతూ ఉండాలని దురం ందర అంటుంది ఏంటి ఇంత రాత్రైనా కూడా కబుర్లు చెప్పుకుంటున్నారంటూ నైని అక్కడికి రావటంతో మీదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు డమ్మకా గెస్ట్ రూమ్ లో పడుకోవచ్చు కదా అని విశాల్ అంటే గెస్ట్ రూమ్లో పడుకుంటే మూడు రోజుల్లో ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధ అని సుమన అంటుంది నువ్వు మాట్లాడిన దానికి అర్థమేమైనా ఉందా అని విక్రాంత్ అంటే ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది తిథి నక్షత్రం చూసుకొని వచ్చేవాళ్ళు అతిథి ఏ అమావాస్య పున్నమో వస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు వెళ్ళటం లేదు కదా అని సుమన అభిప్రాయం అని తిలత్తం అంటే డమ్మక్క వాళ్ళు సుమనకి బరువైనట్లున్నారని హాసిని అంటుంది ఇండైరెక్ట్గా మమ్మల్ని కూడా అంటున్నావు కదా సుమ్మి అని దురంధర అంటే మీరంటే చుట్టాలు వీళ్ళు ఏమవుతారని ఇక్కడే ఉన్నారని సుమన అంటుంది పట్టించుకుంటే ఇలాగే ఇంకా ఎక్కువ చేస్తుంది తను ఇక వెళ్ళండి అని నయని అంటుంది బయటిక గదిలో కాక ఎవరు ఎక్కడికి వెళ్లాలో వివరంగా చెప్పి వెళ్ళు అని సుమన అంటుంది ఏ ఏంటి ఆ మాటలని విక్రాంత్ అంటుంటే విక్రాంత్ నువ్వు కాస్త గమ్ముగుండు అని విశాల్ అంటాడు సుమన ఏదైనా సూటిగా మాట్లాడు లేదంటే నిన్ను ఖాతరు చేయకుండా వెళ్ళి మేము ప్రశాంతంగా పడుకోగలము నీకు మాత్రం నిద్ర పట్టదు అని విశాల్ అంటే విశాల్ అంత సూటిగా అడిగినప్పుడు ఇంకెందుకు బాణాలు వదిలేసే చిన్నమర్తలా అని వల్లభ అంటాడు డమ్మక్క ఎదులేని మీరు దత్తత తీసుకుంటున్నారా బావగారు అని సుమన అంటోంది ఎందుకంటే గాయత్రిని దత్తత తీసుకున్నారు కాబట్టి ఎవరి అభ్యంతరం లేకుండానే ఇంట్లో ఉంటుంది మరి వీళ్ళు అని సుమన అంటే ఇప్పుడు గాయత్రి పాపకి ఆ హక్కు మొదటి నుంచే ఉంది అని హాసిని అంటే రేపటితో ఆ హక్కు పోతుంది కదా అని సుమన అంటుంది సుమన మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు ఎవరైనా వివరంగా చెప్పండి అని దురంధర అంటే ఇందులో అర్థం కాకపోయేది ఏముంది దురంధర రేపు గుడికి వెళ్తాము అక్కడికి జీవం వస్తాడు అని అంటే చస్తాడు కూడా మమ్మీ అని వల్లభ అంటాడు చావడం తర్వాత వల్లభ రేపు గాయత్రి దేవి అక్క జాడ తెలియగానే ఈ గాయత్రిని దత్తత తీసుకున్న కదా ఈ పిల్లకి ఇంట్లో స్థానం ఉంటుందా అని సుమన ఉద్దేశం అని తిలోత్తమ అంటోంది మా అమ్మ మా దగ్గరే ఉంటుంది అని విశాల్ అంటే అడిగేది మీ అమ్మ గురించి కాదు దత్తత తీసుకున్న గాయత్రి పాప అని వల్లభ అంటాడు పిల్లల్ని ఎవరైనా వదిలేసుకుంటారా అని విక్రాంత్ అంటే మీరు ఊలుచిని వదిలేయలేదా అని సుమన అంటోంది నా సంగతి వేరు అని విక్రాంత్ అంటాడు చూడు సుమ్న గాయత్రి అమ్మగారు ఇంటికి వచ్చినా కూడా గాయత్రి పాప ఇక్కడే ఉంటుందని సుమ్న అంటే మరి గాయత్రి పాప పేరు మీద రాసిన ఆస్తి సంగతి ఏంటక్క అని సుమ్న అంటోంది గాయత్రి యొక్క పేరుపై ట్రాన్స్ఫర్ చేసేస్తారు అంతేనని తిలోతమ అంటోంది అయితే అప్పుడు పూజారి కూతురు ఆ గాయత్రి పాప మళ్ళీ అయిపోయినట్లే అని వల్లభ అంటే చూడండి బ్రదర్ మా పిల్లల మీద ఉన్న కన్సర్న్కి మీకు హ్యాట్స్ ఆఫ్ అయినా కూడా ఎవరి పేరు మీద ఉన్న ఆస్తులు అలాగే ఉంటాయి అని విశాల్ అంటే అయితే ఇప్పటి నుంచి మీరు కష్టపడే ఒక్కొక్క రూపాయి గాయత్రి వదిన పేరుపై పెడతారు అంతేనా అని దురంధర అంటోంది అవునని విశాల్ అంటాడు చివరిగా మాట అని సుమ్న అంటే నువ్వు మాట్లాడడం ఆపవా అని విక్రాంత్ అంటాడు నా కూతురు బాగుపడితే నేను మాట్లాడడం ఆపేస్తానని సుమ్న అంటోంది అయితే గీతే హాసనక్కే ఇవ్వాలి మీ దగ్గర ఏముంది అని అంటే నేనేమైపోవాలి అని వల్లభ అంటాడు నేను ఇస్తానన్నా మీరు అడ్డుకుంటారని నాకు తెలుసులేండని హాసిని అంటుంది సుమన నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో అడుగు అని నయని అంటే గాయత్రి పేరు మీద ఉన్న ఆస్తిని ఉలూచి పాప పేరుపై రాసేయండి అని సుమన ఆండంతో అలా ఎలా ఇస్తారు వీళ్ళ పాప అయిపోవాలా అని పాము దురంతర అంటారు మా అక్క బావుకి లేని బాధ మీకెందుకు వాళ్ళు ఎలాగూ ఆ పిల్లని కనలేదు రేపు గాయత్రి దేవి అత్తయ్యని తీసుకువచ్చి ఆ పిల్లని పెంచుకుంటారు మీకెందుకు మధ్యలో వచ్చింది బాధ అని సుమన అండంతో నయని కోపంగా చూస్తూ ఉంటుంది